హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మన వీడియోలో పోహాతో ఒక మంచి అండ్ ఈజీ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను అండి. అదేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్గా చేసుకునే పోహాతో చిత్రన్నం అండి. అంటే మన భాషలో తాలింపన్నం కూడా అని కూడా అంటారన్నమాట. చక్కగా రైస్ ఏమి బాయిల్ చేసుకోకుండా చక్కగా ఈ పోహాతోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే నేను పోహాని బాగా వాటర్తో ఒక 2-3 టైమ్స్ కడిగేసేసి ఆ బ్రౌనిష్ అంతా పోయే వరకు చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్లో ఉంచే స్క్వీజ్ చేసేసి, ఇలా మన ఇంట్లో చిల్లుల బుట్లు ఉంటాయి కదండి, సో చిల్లుల బుట్లో వేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో చూసారా చక్కగా ఎలా పొడి పొడిగా వచ్చేస్తుందో. మనం ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ మనం క్లీన్ చేసేసరికి మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది, ఆ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పల్లీలను కూడా దానిలో వేసి చక్కగా ఇవి వేగే వరకు వేయించుకోవాలండి. అండ్ ఇవి మనకి ఒక 2 నిమిషాల్లోనే చక్కగా వేగిపోతాయి. అండ్ ఇవి వేగిన తర్వాత కొంచెం తాలింపు గింజలు అండి, అండ్ తాలింపు గింజల్లో కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ అలానే మినప్పప్పు అండ్ ఇవి కూడా వేసి వేగిపోయిన తర్వాత సన్నగా అండ్ అలానే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలాగా యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. అండ్ దాని తర్వాత కారానికి సరిపడా ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకొని పెట్టుకోవాలండి. చూసారా మనకి ఇప్పుడు ఆనియన్స్ అండ్ అలానే మిర్చీస్ కూడా బాగా వేగిపోయి ఆ వేగిన మంచి స్మెల్ వస్తుంది కదండి, సో అలా వేగే వరకు వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు దీనిలో మనం ముందుగా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాం కదండి పోహాని, ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా చూసారా చాలా పొడి పొడిగా మనకి రైస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి ఈ పోహా కూడా. చక్కగా పోహా అంతా కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత చాలా కొంచెం పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసి, అండ్ పసుపునైతే కొంచెం లైట్గా కలర్ కోసం అండ్ అలానే ఇది మంచి యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి. సో చూసారా చక్కగా ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 నిమ్మకాయ అండి, అంటే మనకి లెమన్లో 1/2 కట్ చేసేసుకొని ఇందులోకి దాని రసాన్ని అంతా కూడా చక్కగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇంకొకసారి కంబైన్ చేసి పెట్టేసుకుంటే మనకి పోహా చిత్రాన్నం ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా అలానే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చక్కగా బాగుంటుందండి. తినడానికి పుల్ల పుల్లగా అలానే కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.